ఉదయం మా సహచర మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు అకాల మరణానికి గురయ్యారని తెలిసి మేమంతా కూడా చాలా బాధపడ్డామండి. నిజంగా ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యులు, అందరితో చాలా కలుపుగోలుగా ఉంటారు, చాలా హెల్దీ పర్సన్ కూడా. అంటే ఇంత సడన్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తాయి, రికవర్ అవుతుంటారు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత. కానీ ఆ సమయం కూడా లేకుండా ఆయన మనకి దూరం అవడం అనేది జీర్ణించుకోలేని విషయం. చాలా అంటే ఈ రోజున ప్రభుత్వమే కాదు పార్టీ కూడా విషాదంలో మునిగిందండి. చాలా దారుణం. అంటే మేమే తట్టుకోలేకపోతున్నాము సడన్ గా విని. మా కొలిక్ అని తెలిసి ఆయనతో ఉన్న మాకున్న సన్నిహితాన్ని బట్టి మేము జీర్ణించుకోలేని పరిస్థితిలో మేమున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మరి ఎట్లా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నిజంగా పేరెంట్స్ కానివ్వండి, భార్య కానీ, పిల్లలు కానీ, వారి అందరికీ కూడా మరి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని, ఆయన ఆత్మకి మనశ్శాంతిని ఇవ్వాలని చెప్పేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. నిజంగా ఈ రోజున అలాంటి యువకులుగా ఉన్న వాళ్ళు, మంత్రులుగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు మరి పార్టీకి ఎంతో కృషి చేసి ఈ రోజున మరి సీఎం గారికి ఎంతో సపోర్ట్ గా ఉండి, పార్టీకి ఎంతో సపోర్ట్ గా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన విధానంలో ఒక కీలక పాత్ర ఆయన పోషించారు. మరి అలాంటి మంత్రులు దూరం అవడం అనేది చాలా బాధాకరం అండి. మరి పార్టీ నిజంగానే తీరని లోటు పార్టీకి. మరి ఆ నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. వారందరూ మరి వారందరికీ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామండి.